సింగరేణిలో 4 రోజులుగా సింగరేణి వ్యాప్తంగా తమ వేతనాలు పెంచాలని నిరవధికంగా సమ్మె చేస్తున్న కార్మికులు ఇల్లందు పట్టణంలో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సింగరేణి శాశ్వత ఉద్యోగులతో సమానంగా పలుచోట్ల కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్న వారికి మెరుగైన వేతనాలు చెల్లించడం లేదని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని న్యాయస్థానాలు చెప్పినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణి యాజమాన్యం సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వేతనాల పెంపుదల లేకుండా కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, ఒకసారి వారి పరిస్థితులను సింగరేణి యాజమాన్యం ప్రభుత్వాలు ఆలోచించాలని కోరారు. వేతనాల పెంపుదల కోసం కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని తెలిపారు. వేతనాల పెంపుదల కోసం ఈ నెల 13వ తేదీన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెంపుదల కాంక్షిస్తూ తెలంగాణ తల్లి విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు వాళ్ళ వేతనాల పెరుగుదల కోసం మరి 4 రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ సమ్మె ప్రభావం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, సింగరేణి యాజమాన్యం మీద పడి ఇకనైనా వాళ్ళు కళ్ళు తెరిచి వాళ్ళ జీతభత్యాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ స్థితిగతులు చూడండి. ఇవాళ మినిమం వేజెస్ కూడా అమలు చేయనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అదేవిధంగా హైఫ్లోర్ కమిటీ వేతనం ఇవ్వాలని చెప్పేసి గత 5-6 సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటివరకు దాన్ని అమలు చేయకపోగా ఉన్నటువంటి ఫస్ట్ కేటగిరీ వేతనం కూడా అమలు చేయాలని చెప్పేసి నిర్ణయం జరిగింది జేబీసీసీఏలో. అది కూడా అమలు చేయకుండా కాలయాపన చేస్తూ యాజమాన్యం పక్షపాతం చూపిస్తూ ఉంది. వాస్తవంగా ఇవి కాంట్రాక్ట్ కార్మికులు లేకపోతే ఇవాళ ఉత్పత్తి ఈ లాభాలు వచ్చేటియా, ఉత్పత్తి జరిగేదా? అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు మరి ఆ లాభాలలో కనీసం వాటా ఇవ్వకపోయినా జీతాలనైనా కనీసం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కనీస వేతనం అమలు చేయాలని చెప్పేసి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి, ఎవరైతే పర్మనెంట్ కార్మికులు చేసేటువంటి పనిలో కాంట్రాక్ట్ కార్మికులు చేస్తూ ఉన్నారో వాళ్ళకి సమానమైనటువంటి వేతనం ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా అమలు చేయకుండా ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సింగరేణి యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తూ ఉన్నది. ఈ మొండితనానికి వ్యతిరేకంగా ఈ రోజు కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా సమ్మె చేస్తూ ఉన్నారు. ఇది అమలు చేయకపోతే, వేతనాలు అమలు చేయకపోతే నిరవధిక సమ్మెకు కూడా పోవడానికి సిద్ధంగా ఉన్నాం. మా వేతనాలు మాకు ఇచ్చేంత వరకు, అమలు చేసేంత వరకు ఈ సమ్మెను కొనసాగిస్తామని చెప్పేసి ప్రభుత్వాలని సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.